ఈ నెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభం కానుంది. 21న రంగం అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉండనుంది. లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా 258 ఆలయాలకు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెక్కులు పంపిణీ చేశారు. జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు అనిల్ యాదవ్ తెలిపారు. ప్రతి గుడికి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన చెక్లను ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ గుడి ఉజ్జయిని మహంకాళి గుడి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గుడికి కూడా 10% పెంచి వాళ్ళకి చెక్లు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని జోన్ వైజ్లో కూడా అరేంజ్మెంట్స్ అయినాయి. ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి జరగాలని, అన్ని విధాలుగా అన్ని సహకారాలు కల్పించాలని ప్రభుత్వాలకు ఆల్రెడీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్వయంగా దగ్గర ఉండి అన్ని అరేంజ్మెంట్స్లను చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఇన్ఛార్జ్ మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్లు నీలిమ్మ గారు కావచ్చు, నేనైనా కావచ్చు, అందరు కూడా దగ్గరుండి అన్ని పనులను దగ్గరుండి మానిటర్ చేస్తున్నాము. మాకు పూర్తి భరోసా నమ్మకం ఉంది, రేపు బోనాలు చాలా పెద్ద ఎత్తున కూడా మంచిగా అన్ని విధాలుగా అన్ని అరేంజ్మెంట్స్ బాగా జరుగుతాయని.